వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. డిసెంబర్ నెల రాగానే అంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమవుతుంది. అందరి ముంగిళ్ళలోనూ క్రిస్మస్ ట్రీలు ప్రత్యక్షమవుతాయి. అందరి ఇళ్లకు రంగురంగుల నక్షత్రాలు వేలాడుతూ ఉంటాయి. కేకులు గుమగుమలు ముక్కుపూటలు నాదరగొడుతుంటాయి. శాంటాక్లాస్ రాక్ కోసం చిన్నారులు ఎదురుచూపులు మొదలవుతాయి. అయితే క్రిస్మస్ అనగానే ఇవన్నీ ఎందుకు గుర్తొస్తాయి? ఈ సంప్రదాయాలు ఎక్కడి నుండి పుట్టుకొచ్చాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? సంప్రదాయాల వెనుక అర్థం తెలుసుకుంటే పండుగ వెనుక ఉన్న అసలు అంతరార్థం బయటపడుతుంది. నిజమైన ఆనందం జీవితం అంతా నిండుతుంది. క్రిస్మస్ అంటే కేవలం అలంకరణలు, రుచికరమైన వంటకాలు, అందమైన దుస్తులు, ఇచ్చిపుచ్చుకునే కానుకలు మాత్రమే కాదు. ఆత్మీయ అంతరార్థం మరుగున పడకుండా చూసుకోవడమే దాని వెనుకున్న అసలు అంతరార్థం. యేసుక్రీస్తు నరావతిగా భూలోకాన్ని వేంచేసిన దినం అది. దీనులు నిరుపేదలకు అండగా ఆసరాగా నిలవాలన్న సందేశాన్ని యేసుక్రీస్తు రూపంలో తెచ్చిన మహాపర్వదినం అది. క్రిస్మస్ సందర్భంగా మన కోసం మనం ఎంత ఖర్చు చేస్తున్నామని కాక పేదల కోసం కొంతైనా ఖర్చు చేస్తున్నామా లేదా అన్నది దేవుడు చూస్తాడు. అప్పుడే అది క్రిస్మస్ అవుతుంది. లేదంటే ఏ బర్త్డే పార్టీయో ఏ ఫంక్షన్ పార్టీ అవుతుంది. సో ఇంకెంత ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటి వెనకాల ఉన్న పరమార్థం మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ఎస్ఆర్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ వచ్చే ఫస్ట్ డౌట్, క్రిస్మస్ నాడు క్రిస్మస్ ట్రీ అనేది ఎందుకు పెడతారు? దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడంటే ఆర్టిఫిషియల్ క్రిస్మస్ ట్రీలు షాపుల్లో దొరికేస్తున్నాయి. కానీ అప్పట్లో సరగుడు చెట్టు కొమ్మలు తెచ్చి దాన్ని క్రిస్మస్ ట్రీలా అలంకరించేవారు. క్రిస్మస్ ట్రీ సంప్రదాయం మధ్యయుగంలో జర్మనీలో ఆరంభమైందని అంటారు. 18వ శతాబ్దంలో విక్టోరియా రాణి జర్మనీ సందర్శించినప్పుడు తన రాజ్యభవనంలో ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేయడంతో అది అత్యధికంగా ప్రాచుర్యం పొంది క్రైస్తవులందరి ఇళ్లలోకి క్రిస్మస్ ట్రీ చేరిందని సమాచారం. ఆ చెట్టును దీపాలు పెట్టి మొదటగా అలంకరించింది. అప్పటి నుండి క్రిస్మస్ చెట్టును పళ్ళు కానుకలతోనే కాక దీపాలతో కూడా అలంకరిస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా చెట్టును ఆనందానికి, పచ్చదనానికి, సిరి సంపదలకు చిహ్నంగా ప్రపంచంలోని అన్ని నాగరికతలు గుర్తించాయి. ఆ క్రమంలోనే అది క్రిస్మస్ అలంకరణలో భాగమైంది. పైగా చెట్టుకు ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. అందుకే ఇవ్వడం అంటే ప్రేమించడం, క్షమించడం ప్రధాన అంశాలుగా ఉన్న క్రిస్మస్ పండుగ రోజున క్రిస్మస్ చెట్టుతో ఇంటిని అలంకరించుకుంటారు. మనందరికీ వచ్చే ఇంకో డౌట్, అసలు క్రిస్మస్ తాత నిజంగానే ఉన్నాడా, క్రిస్మస్ తాత మనకు వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడా అని. సో దాని గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. క్లాస్ ఓ అదే క్రిస్మస్ తాత. క్రిస్మస్ తాత సంప్రదాయం 3వ శతాబ్దంలో పరిచయమయ్యాడు. డెన్మార్క్లో సెయింట్ నికోలస్ అనే క్యాథలిక్ బిషప్ ఉదంతమే శాంటాక్లాస్ సృష్టికి మూలమని చెబుతారు. నికోలస్ బిషప్గా ఉన్న ప్రదేశంలో ఒక పేద రైతు తన ముగ్గురు కుమార్తెలకు కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయలేక అవస్థ పడుతుంటాడు. దాంతో బిషప్ నికోలస్ అర్ధరాత్రి పూట బంగారు నాణాలు ఉన్న 3 చిన్న మూటలను చిమ్నీ ద్వారా ఇంట్లోకి జారవిడుస్తాడు. అవి చిమ్నీ ద్వారా జారి అక్కడ ఆరబెట్టి ఉన్న ఓ సాక్స్ను పడ్డాయంట. అందుకే క్రిస్మస్ అలంకరణలో సాక్స్ను రకరకాల రంగుల్లో వేలాడదీయడం ఆచారంగా మారింది. అలా ఆయన చేసిన సత్కారం ఒక పేద రైతు కుటుంబంలో ఎంతో ఆనందాన్ని నింపింది. ఈ మాట ఆ నోట ఈ నోట వెలువాడి అంతా ప్రచారమైంది. దాంతో కష్టాల్లో ఉన్న చాలామంది తమకు కూడా అలా సాయం అందుతుందేమో అని చూడడం మొదలుపెట్టారు. దాంతో మనసున్న వాళ్ళంతా రకరకాల సాయాలు చేసే క్రిస్మస్ తాతలుగా పుట్టుకొచ్చారు. కొన్ని చోట్ల అయితే ఆ ఏడాది అంతా సర్వే చేసి ఎవరికి ఏం అవసరమో తెలుసుకుని వారి వారి అవసరాల ప్రకారం అనామకంగా ఉంటూనే సాయం అందజేసి క్రిస్మస్ తాతలుగా బయలుదేరారు. క్రిస్మస్ ముందు రోజు పడుకున్న తర్వాత క్రిస్మస్ తాత ఇంటింటికి వెళ్ళి వారి బహుమతులను ఇంటి ముంగట పెట్టి తలుపు కొట్టి వెళ్ళిపోయేవాడు. ఫారెన్ కంట్రీస్లో ఈ సంప్రదాయం బాగా ప్రాచుర్యం పొందింది. మనం క్రిస్మస్ తాత అని అంటాం, వాళ్ళు శాంటాక్లాస్ అని అంటారు, అంతే తేడా. మనకు వచ్చే నెక్స్ట్ డౌట్, అసలు క్రిస్మస్ స్టార్స్ అనేవి మనం ఇంటి దగ్గర ఎందుకు కట్టుకుంటామని. అది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను రంగురంగుల నక్షత్రాలు, గంటలతో డెకరేట్ చేయడం పరిపాటి. యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక విలక్షణమైన తారక దర్శనం ఇచ్చింది. ఆ తారను చూసి కొందరు జ్ఞానులు
తూర్పు దేశాల నుండి బయలుదేరి ఆ తారు చూపించే మార్గంలో పయనించి బాలయస్ దగ్గరకు చేరుకున్నారు. యేసుక్రీస్తును సందర్శించి ఆయన్ను ఆరాధించారు. ఈ ఉదాంతాన్ని స్మరణకు తెచ్చుకుంటూ క్రైస్తవులంతా తమ ఇళ్ల ముందు క్రిస్మస్ సమయంలో ఒక తారను వేలాడజేస్తారు. నాటి తార యేసు ప్రభువును జ్ఞానులకు పరిచయం చేసినట్టే తాము కూడా అభినవ తారలుగా ఆయన్ను లోకానికి పరిచయం చేస్తామంటూ ఆ విధంగా పరోక్షకంగా దేవునికి వాగ్దానం చేశారన్నమాట. ఇది ఫ్రెండ్ క్రిస్మస్ టార్ల వెనుకున్న అంతరార్థం. మనకు మిగిలిపోయిన ఒకే ఒక్క డౌట్, అసలు క్రిస్మస్ నాడు కేక్ ఎందుకు కట్ చేస్తారు? అది తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఫుల్గా చూడండి. క్రిస్మస్కి కేక్ తయారు చేయడం అనేది ఇప్పుడు ట్రెండ్గా మారింది. మామూలుగా కేక్ అనేది పుట్టినరోజులు మరియు పెళ్లి రోజులకు కేక్ను కట్ చేయడం వారికి అలవాటు. అందుకే ఎంతో ముఖ్యమైన క్రిస్మస్కి కూడా కేక్ కటింగ్ సంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. బ్రిటిష్ వారు పరిపాలించిన అన్ని దేశాల్లోకి ఆ సంప్రదాయం విస్తరించింది. క్రిస్మస్ కేక్ అంటే ప్రసాదం లాంటిది ఏమీ కాదు, అదొక రుచికరమైన ఆహార పదార్థం మాత్రమే. అందరూ నోటిని తీపి చేసుకుని సరదాగా ఆనందించడానికి తప్ప ఈ సంప్రదాయం వెనక ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. సో ఇది ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాస్, కేక్ అండ్ స్టార్ గురించి తెలుసుకున్నారు కదా, వాటి వెనకాల ఉన్న పరమార్థం గురించి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ని ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజ్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి ఫాలో చేయండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే కనుక చూడండి. అలాగే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.